अध्यक्ष सहचर शासन सभ्यु भूमा नागरेड्डी गारी मरण अकाल मरण आकस्मिक मरण अंदर बाध कलचे चयसो मूड सारू पार्लमेंट सभ्यु मूड सारू शासन सभ्यु सभा मन अंदर तो कल पनचे अध्यक्ष शोभा नागरेड्डी गारु गानी भूमा नागरेड्डी गारु गानी దగ్గర రెండు దశాబ్దాల పైగా అనుబంధం ఉన్న వ్యక్తుల అధ్యక్ష మరి ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఎప్పుడు విజయవాడ వచ్చినా మోహన్ రెడ్డి గారిని అఖిల్ ప్రియ గారిని కూడా నా కార్యాలయానికి తీసుకొచ్చి కేసి కెనాల్ గురించి గాని తెలుగుగంగ ఈ కార్యక్రమాల మీద చర్చ చేసేలేవాళ్ళ అధ్యక్ష అంతే కాకుండా పిఎస్సి చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం మీద గాని ఇరిగేషన్ కార్యక్రమాల మీద కూడా ఒక విమర్శ కూడా చేసిన పరిస్థితి లేదు అధ్యక్ష మొన్నీ మధ్య కూడా చాలా స్పష్టంగా పిఎస్సి చైర్మన్ గా నేను ఏదైతే ఫైండింగ్స్ అని కనుగొన్నానో అవన్నీ కూడా రాష్ట్రపతికి తెలియజేస్తానని కూడా భూమా నాగరెడ్డి గారు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష ఇవాళ ఈ నిండు శాసనసభలో కూడా దగ్గర దగ్గర 100 మంది పైగా కొత్త శాసనసభ్యులు ఉన్నారు అధ్యక్ష ఓ పక్క దేశంలోనేమో అత్యంత సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రిగా ఈ సభలో సభ పట్ల సాంప్రదాయాల పట్ల మీ ఆదేశాల పట్ల ఒక పద్ధతి గౌరవం మంత్రులుగా గాని సభ్యులుగా గాని మాకు ఒక పక్క ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము అందరం పని చేస్తున్నాం అధ్యక్ష రెండో పక్క ప్రతిపక్ష నాయకుడు గాని ప్రతిపక్షం గాని బాధ్యత రాజ్యంగా అధ్యక్ష గత హైదరాబాద్ సభలో కూడా మేము చూసాం అధ్యక్ష ఆ సెక్రటరీ గారి బల్లల మీద ఎక్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని వాళ్ళు కాగితాలు చించి గాంధీ మాతృ మీద మీ మీద ఆ కాగితాలు పుస్తకాలు వేసినప్పుడు కలిగిన బాధ రాష్ట్రపతిలు గాని మేమందరం కూడా బాధపడ్డాం అధ్యక్ష మీతో సహా మళ్ళీ ఈ రోజు కూడా కనీసం ఒక కాకి ఏదైనా కష్టం వస్తే అన్ని కాకులు కూడా కలిసి ఎత్తుకెళ్తాయి అధ్యక్ష మనుషులుగా మనం ఒక సంఘీభావం కూడా లేకుండా మానవత్వం కూడా లేకుండా కనీసం మరి పరిటాలరావు గారు వచ్చేసరికి కూడా చాలా ఉద్రిక్త వాతావరణం ఉంది అధ్యక్ష ఆ రోజు సభలో కానీ ఎవరో కూడా సాంప్రదాయాలు గాని సభ పట్ల గాని అక్కడ చర్చలో గాని అన్ని కూడా చెప్పాల్సినంత కూడా చెప్పాం అధ్యక్ష కానీ ఈ రోజు సహచర శాసనసభ్యుడు మనలో లేనప్పుడు ఒక మంచి మాట గాని కలిసిన గుర్తు చేసుకోవడం గాని మన బాధ్యత అధ్యక్ష ఇటువంటి వ్యక్తులు రాబోయే 2 సంవత్సరాలు కూడా ఈ సభ పట్ల సభలో వాళ్ళ వ్యవహరించే తీరు కూడా రాష్ట్రపతి మీ ద్వారా తెలియాలనే ఈ సందర్భం కాకపోయినప్పుడు కూడా మాట్లాడుతున్నాం అధ్యక్ష ఏదేమైనప్పుడు కూడా భూమా నాగరెడ్డి గారి ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏ విధంగా అండదండలుగా ఉంటుందో అన్ని విధాలుగా కూడా మేము కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను శాంత్ భాష గారు